సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏబీవీపీ కశ్మీర్ ఫైల్స్ ఎస్ఎఫ్ఐ బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులను భారీగా మోహరించారు. I'm not agree with your information. From where you have picked up this type of garbage, I do not know. He was cleared of criminal conspiracy. A finding upheld. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? హెచ్సియుల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే దాదాపు పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. చెప్పండి, అసలు ఉదయం నుంచి కొంత ఉద్రిక్తత నెలకొంది, ఇప్పుడు పోలీసులు కూడా లోపలికి రావడం జరిగింది. మీరు స్క్రీనింగ్ చేశారా? ఇప్పుడు ఎస్ఎఫ్ఐ కూడా స్క్రీనింగ్ చేస్తూ వస్తుంది కాబట్టి మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? మిమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? మాకు ఒక్కరికి కాదు, దేశ ప్రజలందరికీ కూడా అభ్యంతరాలు ఉన్నాయి. అభ్యంతరం వచ్చింది కాబట్టి భారత ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఐటీ యాక్ట్ ద్వారా బ్యాన్ చేసినటువంటి వీడియోను మీ ముందు వేస్తాం, మేము తొడగొట్టి చూపిస్తాం, మెడ విరిచి చూపిస్తాం అని చెప్పేసి రెచ్చగొట్టి వాళ్ళు ఏంటంటే ఒక ఆందోళనకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి, షాయిన్ బాగ్ తరగా ఒక మూమెంట్ చేయాలి, లేకపోతే ఫేక్ మూమెంట్ చేయాలి, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో భారత్ను బద్నాం చేసే కుట్ర కోసం మాత్రమే, ఈరోజు మీడియా పబ్లిసిటీ కోసం మాత్రమే ఏదైతే అంపశయమైనటువంటి కొన ఊపిరి తీసుకుంటున్నటువంటి కమ్యూనిస్ట్ బ్యాచ్ ఏవైతుందో, ఈ తుకుడే బ్యాచ్ అవుతుందో వాళ్ళు కావాల్సుకుని అయితే ఈవెంట్ చేస్తా ఉన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కశ్మీర్ ఫైల్స్ ను మేము చేస్తామని చెప్పి పోస్టర్ రిలీజ్ చేస్తే, రిలీజ్ చేసిన దాన్ని ఎంబడే కౌంటర్ పోస్టర్ ఇస్తూ ఈరోజు చేశారు. నేను ఒకటే అడుగుతున్నానా, వీళ్ళు ఏదైతే ఈ వ్యతిరేకిస్తున్న బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళు ఎప్పుడు కూడా భారత ప్రభుత్వాన్ని కావచ్చు, భారత రాజ్యాంగాన్ని కావచ్చు, భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును కావచ్చు, తర్వాత భారత ప్రధానమంత్రిని కావచ్చు, వీళ్ళు ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే కోవిడ్ టైంలో ఇంత మంచి మేనేజ్ చేసినటువంటి ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేయరు. డౌన్ బోర్డ్ నుంచి వచ్చినటువంటి ఎస్టీ కమిటీ ద్రౌపది ముర్ము అంటారు, ఎవరైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇట్లాంటి వాటిని వీళ్ళు ఎంకరేజ్ చేయరు, వీళ్ళు సపోర్ట్ చేయరు. వీళ్ళు కేవలము యాంటీ నేషనల్ బ్యాచ్, దేశం మొత్తం కూడా ఏదైతే బ్రిటిషర్స్ తీసుకొచ్చిన బీబీసీ ఉందో బీబీసీకి అడుగులోకి మడుగులు వస్తారు. అంటే వీళ్ళెప్పటికీ చైనాతో ఉండేటోళ్ళే, వీళ్ళు ఎప్పుడు మిగతా కమ్యూనిస్ట్ దేశాలతో ఉండేటోళ్ళు తప్ప ఈ దేశ క్షేమంలో, ఈ దేశ సార్వభౌమాధికారం పైన దాడి జరుగుతూ ఉంది మీడియా ద్వారా. ఈవెన్ బ్రిటన్ లోనే బీబీసీకి వ్యతిరేకంగా ఆందోళన జరుగుతుంది. వారు తీసుకొచ్చిన ఫేక్ న్యూస్ ను, వారు తీసుకున్న ఫేక్ ప్రాపగండను నువ్వు ఎట్లా పబ్లిష్ చేస్తావు, ఎట్లా స్టూడెంట్ మధ్య తీసుకొస్తావు, మీరు బ్యాన్ చేయాలని చెప్తారు. దాన్ని బ్యాన్ చేశారు కాబట్టే అందరం కూడా ఆందోళన జరుగుతున్నాయి. మిగతా పర్మిషన్ స్క్రీన్ చేసుకో ఎవరొద్దు అంటున్నారు, అంటే ఇది కేవలం రెచ్చగొట్టడం కోసం మాత్రం జరుగుతున్నారు. కాబట్టి దీనికి సహకరించి ఏబీవీపీ స్క్రీనింగ్ చేస్తే దీన్ని అడ్డుకొని మా పైన దాడి చేసినటువంటి సెక్యూరిటీ గార్డులు మేము, తర్వాత యూనివర్సిటీ అధికారులు ఒకటే అడుగుతున్నాం, మీరు దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి తుకుడే గ్యాంగ్ మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంది, దీనికి మీరు సపోర్ట్ చేస్తున్నారా? దీనికి తప్పక మీరు మూల్యం చెల్లించుకోబోతారు. మేము మినిస్టర్ గారికి కంప్లైంట్ చేయబోతున్నాం, యూనివర్సిటీ జరిగిన ఇన్సిడెంట్ ను మా పైన దాడి చేయని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. క్యాంపస్ లో బీబీసీ డాక్యుమెంటరీ ఏదైతే ఉందో 2 రోజుల క్రితం స్క్రీనింగ్ జరిగింది. భారతదేశంలో భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న ఈ డాక్యుమెంటరీని బ్యాన్ చేయడం జరిగింది. యాక్చువల్గా మన అందరికీ తెలుసది, బ్యాన్ చేసిన డాక్యుమెంటరీని హెచ్సియు క్యాంపస్ లో నిర్వహించడానికి, స్క్రీనింగ్ చేయడానికి యూనివర్సిటీ అధికారులు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? యూనివర్సిటీ హెచ్సియు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో లేదా? ఇది భారతదేశంలో భాగం కాదా? అదే మా క్వశ్చన్. భారతదేశంలో భాగమైనప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ కింద నడుస్తున్న హెచ్సియులో భారతదేశమే బ్యాన్ చేయబడిన డాక్యుమెంటరీని ఎలా స్క్రీనింగ్ చేయనిస్తారు? అది మా క్వశ్చన్. ఎందుకంటే క్యాంపస్లో ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని ఎప్పుడైనా రెచ్చగొట్టి విద్యార్థుల మధ్య ఒక విచ్ఛిన్నకరమైన కార్యక్రమాలు చేయడం అనేది లెఫ్ట్ ఆర్గనైజేషన్స్కి ప్రతి సంవత్సరం ఇది మామూలుగా జరిగే తతంగమే. అందులో భాగంగానే యూనివర్సిటీ ప్రశాంతమైన కోవిడ్ తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా నడుస్తున్న యూనివర్సిటీని మళ్ళీ ఒకసారి కల్లోలం సృష్టించి దేశంలో మీడియా ముందు విద్యార్థుల మధ్య దేశంలోనో వ్యతిరేకత ఉంది, జీ ట్వంటీ దేశాల్లో భారతదేశం ప్రాతినిధ్యం వహిస్తుంది, భారతదేశం అధ్యక్షత వహిస్తుందని మనకు తెలుసు. దాంట్లో కూడా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కల్లోలాలు రేకెత్తిస్తున్నారు, భారతదేశంలో వ్యతిరేకత ఉంది, మోడీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది, మోడీ చేసిన నిజాలన్నీ బయటికి రానివ్వడం లేదని చెప్పేసి ఒక విషం చెమ్మడానికి మాత్రమే ఈ బీబీసీ క్రియేట్ చేసిన, బీబీసీ రిలీజ్ చేసిన డాక్యుమెంటరీని యూనివర్సిటీలలో కొంతమంది మాత్రమే వ్యతిరేకంగా భారతదేశానికి, భారతదేశ అభివృద్ధికి కావచ్చు, భారతదేశంలో ఉన్న గవర్నమెంట్కి కావచ్చు వ్యతిరేకంగా ఉన్న ఆర్గనైజేషన్ మాత్రమే కావాలని చెప్పేసి మాత్రమే ఈ బీబీసీ డాక్యుమెంటరీని స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా శాంతి భద్రతలు విఘాతం కలిగేలా వ్యవహరిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఓటు స్టూడియో.